విద్యా వ్యవస్థను రాష్ట్ర ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రణవ్ గోపాల్ ఆరోపించారు. జీవో నెంబర్ 77ను రద్దు చేయాలని కోరుతూ జిల్లా కలెక్టర్కు టిఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జీవో నెంబర్ 77 వల్ల విద్యార్థులకు ఎన్నో అవస్థలు పడవలసిన పరిస్థితి ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. విద్యా దీవెన, వసతి దీవెన వంటి పథకాలు రద్దయ్యే ప్రమాదం ఉందని ఈ జీవో నెంబర్ను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పాదయాత్రలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విద్యా వ్యవస్థను బలోపేతం చేస్తామని, విద్యార్థులకు అన్ని రకాల సౌకర్యాలు అందిస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు ఆ హామీను మరిచారని విమర్శలు గుప్పించారు. విద్యా వ్యవస్థను బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. విద్యా దీవెన, వసతి దీవెన పథకాలు అమలు కాకపోవడంతో విద్యార్థులు ఎన్నో అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మనం చూసుకున్నట్టయితే 19 నెలలు అయ్యింది ఈ పార్టీ అధికారంలో, అది గవర్నమెంట్ అధికారంలోకి వచ్చి. ఇప్పటికొచ్చి ఒక కంపెనీ లేదు, ఒక ఉద్యోగం లేదు, ఏమీ లేదు. ఈ ఇలాంటి పరిస్థితుల్లో ప్రతి పేద విద్యార్థికి ఉన్నత విద్య అనేది చాలా అవసరం. ఈ అవసర పరిస్థితుల్లో జియో నెంబర్ 77 ఎంతవరకు ప్రవేశపెట్టడం ఎంతవరకు సమంజసం నేను అడుగుతున్నాను. ఈ జియో నెంబర్ 77 వల్ల చాలామంది చాలా పేద విద్యార్థులు, పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులు చాలా ఇబ్బంది పడతారని, అలాగే ఈ జీవోని వెంటనే రద్దు చేయాలని కోరుకుంటున్నాను. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టరేట్ల ద్వారా వద్ద నిరసన తెలియజేస్తూ కలెక్టర్లకి జీవో నెంబర్ 77 ఉపసంహరించుకోవాలని ఈరోజు వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఏదైతే ఈ జీవో నెంబర్ 77 కనుక అమలు చేస్తే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీకి చెందిన విద్యార్థులు ఈరోజు పీజీ విద్యకు దూరం అయ్యే విధంగా ఉంది కాబట్టి ఈ యొక్క జీవో నెంబర్ 77 ఈ రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలి. ఏదైతే ఈ జీవో నెంబర్ 77 కనుక అమలు చేస్తే దాదాపు 1 నుంచి 1.5 లక్షల ఫీజులు, ప్రైవేటు విద్య దాదాపు 70,000 మంది విద్యలు పై మటుకు ఈరోజు చదివించే అవసరం ఉంది. జీవో నెంబర్ 77 అంటే తెలియని విద్యాశాఖ మంత్రి ఈరోజు కేవలం ఒక రబ్బర్ స్టాంప్ మాదిరిగానే చాలామంది అవుతున్నాడు కాబట్టి తక్షణమే జీవో నెంబర్ 77 వెంటనే రద్దు చేయాలని మీ ద్వారా డిమాండ్ చేస్తూ